ప్రొడ్యూసర్స్ తక్కువ మాట్లాడతారు, నెక్స్ట్ వర్సలో డైరెక్టర్స్ వస్తారు చూడండి. ఓకే, ఇప్పుడు మన మిర్యాల రవీందర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నాకు ఈ ప్రాజెక్ట్ గురించి ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ నుంచి తెలుసు. పర్టికులర్గా ఒక 1.5 ఇయర్ 1 ఇయర్ అవుతుంది. రేణుదేశాయ్ గారిని మా మూవీలో గురించి డిస్కస్ చేశాము. తను ఆ టైంలో ఆల్మోస్ట్ ఒక 1 అవర్ 2 అవర్స్ తనతో డిస్కస్ చేయడం జరిగింది. ఈ సినిమాలో తన క్యారెక్టర్ గురించి, తన అపోనెంట్ క్యారెక్టర్స్ గురించి ఆ డైలాగ్స్ అన్నీ మాతో మాట్లాడుతుంది. బహుశా ఈ సినిమాలో నా కథనే ఆ ఆర్టిస్ట్ని అంతలా ఇన్వాల్వ్ చేసింది అనుకుంటా. అలాగే రవితేజ గారి కెరీర్లో అతను చూడని సక్సెస్ అంటూ ఉండదు, బట్ సక్సెస్తో పాటు కొన్ని మూవీస్ జాబ్ సాటిస్ఫాక్షన్ ఇస్తాయి. అలాంటి సినిమా ఈ సినిమాతో రవితేజ గారికి అవుతుంది అనుకుంటున్నా. ఎన్టీఆర్ అతని కెరీర్లో బెస్ట్ మూవీ కూడా అవుతుంది అనుకుంటున్నా. అలాగే అభిషేక్, వాస్తవానికి తను నాకన్నా జూనియర్ అనుకుంటా సినిమా ఇండస్ట్రీలో. ఏదో అంటారుగా ఎప్పుడొచ్చామని కాదు, వర్క్ అయిందా లేదా అని. తను కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2, ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు, ఎంటైర్ టీమ్కి ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వివేక్ గారిని మాట్లాడవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాము. వివేక్ గారు,